కోవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో ప్రపంచం కొట్టుమిట్టాడుతున్న ఈ సమయంలో ప్రతి ఒక్క మనిషి ఈ వ్యాధి ఎప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోతుందన్న ఒక నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు దీని మీద మనం ఎంత పోరాటం చేస్తున్నాము, దీన్ని జయించడానికి ప్రతి వ్యక్తి ఏ విధంగా కష్టపడుతున్నారు కానీ మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఒక రకమైన ధైర్యంతో ఒక రకమైన పాజిటివ్ స్ఫూర్తితో ముందుకెళ్లాలని ప్రతి మానవుడికి అనిపిస్తుంది. కోవిడ్-19 100 సంవత్సరాల క్రితం కూడా ఇటువంటి విపత్కర పరిస్థితి చూడలేదు. ప్రపంచమంతా మూసుకుపోవటం కానీ, ప్రయాణాలు లేకపోవటం కానీ, ఎక్కడి వారు అక్కడ ఇళ్లలో ఉండటం కానీ మునుపెన్నడు జరగనటువంటి పరిస్థితి. ఇవాళ ఈ పోరాటంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మనల్ని ప్రతి నిమిషము ముందుండి నడిపిస్తున్నప్పుడు ప్రతి పౌరుడిగా మన బాధ్యతలు మనం చాలా సక్రమంగా నిర్వర్తిస్తున్న ఈ సమయంలో ఈ లాక్డౌన్ మనకి తీసేస్తారా, ముందు ముందు మన లైఫ్ ఎలా ఉండాలి, ఈ కోవిడ్ గురించి భయపడకుండా ముందుకెళ్ళాలంటే మనం ఎటువంటి మనోధైర్యంతో ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు మనం ముందు తీసుకోవాలి అనే విషయం ఆలోచిస్తే ఇవాళ ప్రతి ఒక్కరికి తెలుసు. చేతులు శుభ్రం చేసుకోవటం, మాస్కులు వాడటం, చేతులు ముఖం మీద పెట్టుకోకపోవటం, శానిటైజర్స్ వాడటం, ఇవన్నీ ఒక గొప్ప మార్పు మానవ జీవితంలో. ఇది కోవిడ్నే కాదు, చాలా వ్యాధుల్ని ఈ చేతులు కడుక్కోవటం వల్ల మనం నివారించగలుగుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ అలవాట్లను మనం జీవితకాలం పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా గుంటూరు జిల్లా చూసినట్టయితే స్తబ్దుగా ఉన్నటువంటి మన జిల్లాలో క్రమేపీ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. 50 కేసుల పైన దాటింది. గవర్నమెంట్ మనపైన చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. కొన్ని కొన్ని ఏరియాస్లో, ముఖ్యంగా వన్ టౌన్లో ఉన్నటువంటి లాక్డౌన్ అనేది కంప్లీట్ లాక్డౌన్. మనం ఆలోచించుకోవాల్సిన ఒక నిర్ణయం ఏంటంటే లాక్డౌన్ అనేది మన కోసం మనం చేసుకోవాల్సిందే కానీ బలవంతంగా మన మీద ఎవరో వచ్చి దాన్ని నడిపితే మనం ఇంట్లో కూర్చున్నాం అనేది కాకుండా ఇది ఒక సామాజిక బాధ్యతలాగా, ఇది ఒక భారతదేశం పట్ల మనకున్న నిబద్ధతలాగా మనం కానీ తీసుకున్నట్లయితే ఈ లాక్డౌన్ని మనం సక్సెస్ఫుల్ చేయొచ్చు. ఇంకా మనలో కొంతమంది గ్యాప్ ఇచ్చిన టైంలో ఒక పద్ధతిగా ఒక క్రమంగా బయటికి రాకుండా గుంపులు గుంపులుగా తిరగటం కానీ పోలీసులు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వచ్చి మనల్ని పంపించాల్సిన పరిస్థితిలో మనం ఇంకా ఉన్నామంటే మనము ఒకసారి ఆలోచన చేసుకోవాలి. గుంటూరులో ఉన్నటువంటి కలెక్టర్ దగ్గర నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పారిశుద్ధ కార్మికులు కానీ, డాక్టర్స్ కానీ, సిస్టర్స్ కానీ, అంబులెన్స్ డ్రైవర్స్ కానీ, నర్సులు కానీ, ఆయాలు కానీ, వార్డ్ బాయ్స్ కానీ, ఇంతమంది వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి వారు మన కోసం చేస్తున్నప్పుడు మనం కూడా గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఒక డాక్టర్గా ఇవాళ ఒక శపథం మనం తీసుకొని ఇంకా మన ఊర్లో ఈ కేసులు పెరగకూడదు, మనందరం ఖచ్చితంగా ఇవన్నీ పాటించాలి, గవర్నమెంట్ మీద ఇప్పటికే కావాల్సినంత బాధ్యత ఉంది, పౌరులుగా మనం వారి బాధ్యతని మన బాధ్యతలాగా తీసుకొని మన ఫ్యామిలీస్ని మనం కాపాడుకోవాలి. ఎవరికైనా సింప్టమ్స్ కానీ వచ్చినప్పుడు, ఎవరికైతే ఈ కోవిడ్ సింప్టమ్స్ ఉంటాయో ఇంట్లో కూర్చోకుండా తప్పకుండా హాస్పిటల్స్కి రండి. హాస్పిటల్స్, ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లో మీకు కోవిడ్కి సంబంధించినటువంటి కొన్ని హాస్పిటల్స్ని కోవిడ్ హాస్పిటల్స్గా చెప్పారు. గుంటూరులో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ హాస్పిటల్ కానీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కానీ, కాటూరు మెడికల్ కాలేజ్ కూడా, ఈ మూడింటిని ఈ వైరస్కి సంబంధించినటువంటి లక్షణాలు ఉన్న పేషెంట్స్ కోసం పూర్తిగా వినియోగించుకోమని చెప్తున్నారు. అందుకని ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకుండా నేను చెప్పినటువంటి హాస్పిటల్స్కి వెళ్ళి మీరు వైద్యం చేయించుకోవచ్చు. అదేవిధంగా కొంతమందికి మనం చూసినప్పుడు ఇంట్లో జారి పడిపోయో, ముసలివాళ్ళు బాత్రూంలో పడి ఖాళీ దిగితేనో, ఇంట్లో 9 నెలల గర్భవతి ఉంటేనో, అర్జెంటుగా అర్ధరాత్రి పూట హార్ట్ అటాక్లు లాగా అనిపించినప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు,
సడన్గా శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించినప్పుడు మీ అందరి సేవల కోసం ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఎప్పుడూ రెడీగానే ఉన్నాయి. డాక్టర్స్ అందరు కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ మీకు అందించడం కోసం మేము ఎల్లప్పుడూ రెడీగా ఉన్నాం. అదేవిధంగా ఈ కోవిడ్ని పోరాటం కోసం ఈ జిల్లాలో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా వారి వారి హాస్పిటల్స్ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ లైక్ వెంటిలేటర్స్ కానీ పల్సాక్సిమీటర్స్ కానీ స్వచ్ఛందంగా మేమే తీసుకెళ్ళి ఈ కోవిడ్ హాస్పిటల్కి హ్యాండ్ ఓవర్ చేసి అవసరమైనప్పుడు గవర్నమెంట్ మమ్మల్ని పిలిచినప్పుడు మేమందరం సేవలు అందించడానికి ముందు రావడానికి మేమంతా రెడీగా ఉన్నాం. ఇంత జరుగుతున్నప్పుడు ఒక సామాజిక బాధ్యత, ఒక ప్రతి పౌరుడు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి, సహకరించాలి గవర్నమెంట్తో. ఈ ఎపిడమిక్కి, ఈ పాండమిక్ని, ఈ కోవిడ్ అనే దాన్ని మనం జయించాలి. అటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు కూరగాయల మార్కెట్లలో కానీ, పని లేకుండా ఊరికినే సిటీలో తిరగటం కానీ ఆలోచన చేయండి. ఒకరోజు 3 కూరలు వండుకొని తినకపోతే వచ్చిన నష్టమేం లేదు. సింపుల్గా రసము సాంబారు ఏదో పప్పు వండుకొని కొండలు గడిపితే వచ్చే నష్టం అయితే ఏం లేదు. ఇన్ని ఐటమ్స్ తినడం కోసం ప్రతిరోజు వెళ్ళి కూరగాయల షాపింగ్ అని కావాల్సిన అనవసరమైన విషయాల కోసం వెళ్ళటం కానీ ఇటువంటి తగ్గించుకోవాలి. వీ హ్యావ్ టు లీవ్ ఎ వెరీ సింపుల్ లైఫ్. ఈ 15-20 రోజులు చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేసినట్టయితే బయటికి వచ్చి పర్చేజింగ్ కానీ మనకి అవసరం లేని వస్తువులు పర్చేజింగ్ కోసం బయటికి రావడం తగ్గినట్లయితే, కుటుంబంలో ఉన్నట్లయితే ఈ వ్యాధిని మనం అరికట్టవచ్చు. మనకున్న పరిస్థితులు చూసినట్లయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ మనందరం చాలా క్లోజ్డ్గా కమ్యూనిటీలో ఒకరికొకరు చాలా దగ్గరగా బ్రతుకుతూ ఉంటాం. అలాంటప్పుడు ఇమాజిన్ చేసుకోండి, ఒక్కరు కానీ ఏదన్నా చిన్న తప్పిదం చేస్తే ఇది ఎంతోమందికి పాకి అలవాటు అవుతుంది. ఇంట్లో ఉన్న భార్య పిల్లల గురించి ఆలోచన చేయండి. ప్రతి ఒక్కళ్ళు వారి తప్పు లేకుండా మనం బయటికి తిరిగి వచ్చి వాళ్ళకి ఈ వ్యాధి తీయడం అనేది అసలు చేయకూడనటువంటి పని. కోవిడ్ గుంటూరులో ఇవాళ కూడా 4 కేసెస్ పాజిటివ్ వచ్చినాయంటే ఇంకా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇవాళ శపథం తీసుకోవాలి. ఇవాళ నుంచి గవర్నమెంట్ చెప్పినట్టుగా ఇప్పుడు మన కోసం సడలించే గంటలు తగ్గిస్తూ ఉన్నారు. మన ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఎంప్లాయీ కూడా ఒక పర్టికులర్ టైంలో బయటికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు పర్టికులర్ టైంలో బయటికి వెళ్ళి పర్టికులర్ టైంలో ఇంటికి కానీ రాగలిగినట్టయితే పోలీసులు మానిటరింగ్ చాలా తగ్గిపోతుంది. పోలీసులు వాళ్ళ శక్తి మొత్తం అనవసరంగా బయటకు వచ్చే వాళ్ళ కోసమే వాడినట్టయితే వారు చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ప్రత్యేకంగా కొన్ని హాట్స్పాట్స్లో వాళ్ళు అందించాల్సిన సేవలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం క్రమశిక్షణతో మెలిగినట్లయితే, మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే రాత్రి మొదలు కష్టపడుతున్నటువంటి పోలీసులకి మనం కొంత విశ్రాంతి ఇచ్చిన వాళ్ళం అవుతాం. వాళ్ళు చేయాల్సిన పని పర్టికులర్గా కొన్ని క్లస్టర్స్ గుంటూరు ఐడెంటిఫై చేసి వారిని అసలు బయటికి రాకుండా ఇంటికే వాటికి సరుకులు పంపించే విధంగా కష్టపడుతూ ఉన్నారు. ప్రతి నిమిషం మనకి వార్తలు మోసుకొస్తున్నటువంటి జర్నలిస్టులు కానీ వీరందరికీ మనం జాగ్రత్తగా ఉండి ఒక మంచి ఎగ్జాంపుల్ని కానీ మనం ఇచ్చినట్టయితే వారి పని తగ్గించి వారందరికీ విశ్రాంతి ఇచ్చే పరిస్థితి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. జనరల్ ఎమర్జెన్సీస్, మామూలుగా వచ్చే ఎమర్జెన్సీస్ గురించి హాస్పిటల్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి, డాక్టర్స్ ఎవరు లేరు అనే పరిస్థితి లేకుండా జనరల్ ఎమర్జెన్సీస్ కోసం అందరం రెడీగా ఉన్నాము. కోవిడ్ సంబంధించినటువంటి ఇటువంటి లక్షణాలు, కోవిడ్ ఉన్న లక్షణాలు ఉన్నవారు వేరే వేరే హాస్పిటల్స్ చుట్టూ తిరగకుండా డైరెక్ట్గా కోవిడ్ హాస్పిటల్స్కి వెళ్ళినట్టయితే మీరు చేసే కంటామినేషన్ చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. ఒకరోజు ఆర్ఎంపీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని, 2 రోజులు లోకల్ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని, 3 రోజు ఇంట్లో కూర్చొని, 5 రోజు హాస్పిటల్కి వచ్చి ఈ లోపల మనం ఎంతమందికి ఇది స్ప్రెడ్ చేస్తూ ఉంటామో ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రతి వ్యక్తి ఇన్ని రోజులు టీవీలో చెప్తున్నారు దగ్గు జలుబు గాలి పీల్చుకోవడం కష్టంగా ఉన్నవారు ఆలస్యం చేయొద్దు, అనుమానంగా ఉంది, ఎవరినైనా మనం కోవిడ్ పేషెంట్ని కాంటాక్ట్లోకి వచ్చామన్నట్టు అనుమానం ఉన్నప్పుడు తప్పకుండా రండి. మనకి ఈ పరీక్షలు చేసే సదుపాయాలు కూడా గవర్నమెంట్ అన్నీ పెంచుతూ ఉంది. త్వరలోనే మనకి ర్యాపిడ్ ఎగ్జామినేషన్ కిట్స్ వస్తాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంత కఠినంగా లేకుండా నిర్ణయాలు ఈజీగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ పది రోజులు చాలా ఇంపార్టెంట్. 10 రోజులు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. గుంటూరు జిల్లాలో ఆరోగ్య విషయంలో మనం అదృష్టవంతులు. ఎందుకని చెప్పాలంటే ఎన్నో పెద్ద పెద్ద హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ఎంతమంది డాక్టర్స్ నర్సెస్ వేరే జిల్లాలతో పోల్చినట్లయితే గుంటూరు జిల్లాలో అవైలబిలిటీ ఎక్కువగా ఉంది. మీ అందరి ద్వారా మా మెడికల్ ఫ్యాటర్నిటీకి, మా స్టాఫ్కి, మా డాక్టర్స్, సిస్టర్స్, డాక్టర్స్ వాళ్ళందరికీ కూడా
ప్రజలందరి తరపున కూడా ఒక ధన్యవాదాలు తెలియజేసి వారు మనోధైర్యం తగ్గకుండా ఉండాలంటే కేసులు తగ్గిపోయే విధంగా మనందరం బిహేవ్ చేయాలి. అదృష్టవశాత్తు ఇంకా మనకు వస్తున్న కేసెస్లో మరణం వరకు వెళ్ళేవారు చాలా తక్కువ మందిగా ఉండటం, వెంటిలేటర్ దాకా వెళ్ళి వెంటిలేటర్ మీదకి ఎక్కేవాళ్ళు చాలా తక్కువ మందిగా ఉండటం అనేది మన అదృష్టంగా భావించాలి. అందుకని సింప్టమ్స్ ఉన్నప్పుడే ఎర్లీగానే వెళ్ళండి. గవర్నమెంట్ ఇచ్చినటువంటి రూల్స్ తప్పకుండా పాటించండి. మీ కుటుంబాన్ని రక్షణ మీరే చూసుకోండి. అనవసరంగా బయటకు తిరగద్దు. పోలీసు వారికి, జర్నలిస్టులకి, డాక్టర్లకి, హాస్పిటల్స్ని వాళ్ళని అలసిపోయే విధంగా చేయకుండా ఉండటం కూడా ప్రజల యొక్క బాధ్యత. వారిని చాలా పొదుపుగా వాడుకొని వారి అవసరాలని వారిని కనిపెట్టుకొని ఉండటం మన బాధ్యతగా చూసుకొని, కుర్రవాళ్ళు యూత్ బళ్ళ మీద తిరగటం ఇంకా ఆశ్చర్యంగా ఉంది, ముగ్గురు ముగ్గురు తిరగటం ఇటువంటివన్నీ ఆపేసి క్రమబద్ధంగా ఇంట్లో ఉన్నట్టయితే మనందరం దీనిపై విజయం సాధిస్తాం. జై గుంటూరు. నవ్వి అందరిలో కీళ్ల మార్పిడికి కేరోఫ్ అడ్రస్ గా మారడమే కాక అత్యంత ఖరీదైన ఈ వైద్యాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చిన శ్రీ భూసిరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న సాయి భాస్కర్ హాస్పిటల్స్ ఇప్పుడు గుంటూరు నగరంతో పాటుగా విజయవాడలో కూడా. సాయి భాస్కర్ హాస్పిటల్స్ అరండల్ పేట్, కొత్తపేట్, గుంటూరు అండ్ సూర్యారావు పేట్, విజయవాడ. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.